కూటమి విజయం సాధించిన సందర్భంగా నెల్లూరు నగరంలోని జిల్లా జర్నలిస్టు భవన్లో జనసేన పార్టీ నాయకులు పోతిరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఇంతటి విజయానికి కృషి చేసిన ఆంధ్ర రాష్ట ప్రజలకి జనసేన పార్టీ తరపున జేజేలు తెలియజేశారు. ఈ సందర్భంగా టోనీబాబు మాట్లాడుతూ, ఇది ఒక చారిత్రాత్మక విజయమని, జనసేన బీజేపీ టీడీపీ కూటమిని ప్రజలు దీవించి ఘన విజయం అందించారన్నారు. 175 స్థానాలకు గాను 164 స్థానాల్లో భారీ విజయాన్ని సాధించడం గొప్ప విషయమన్నారు. ఈ సమావేశంలో జన సైనికులు షాన్వాజ్, ఆలీ, షఫీ, కాకి శివ తదితరులు పాల్గొన్నారు. మా అన్నయ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక గొప్ప మెజార్టీతో గెలవడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెయ్యొత్తి మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రేమిస్తే గుండెల్లో పెట్టుకుంటారు. ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కష్టపడిన కష్టాన్ని గుర్తించి 151 స్థానం ఇచ్చారు. ఈరోజు వాళ్ళు 5 సంవత్సరాలు చేసిన పరిపాలన చూసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11కి దింపేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పరిపాలన చేస్తే వారిని ఎక్కడ పంపించారనేది మీరు చూశారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పడ్డ బాధలు ఇంత కాదు. మీరు మీడియా మిత్రులు, మీరు ప్రతి ఒక్కటి టీవీల ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మా అన్నయ్య ఎక్కడ సభలు పెట్టినా, ఎక్కడ కార్యక్రమాలు చేసినా మా అన్నని వ్యక్తిగత దూషణలు, అదేవిధంగా చూస్తే మా కార్యకర్తల మీద దాడులు, అదేవిధంగా అరెస్టులు చేసినవన్నీ మీరు చూశారు. అదేవిధంగా ఈరోజు కూటమి అభ్యర్థులు సుమారు 164 స్థానాల్లో గెలిచారంటే ఎంతవరకు ప్రభుత్వ వ్యతిరేకత ఉందో మీరు చూశారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, జనసేన పార్టీ ఈ కూటమి కలవడానికి ఎంత ప్రయత్నించిందో అనేది మీ అందరికీ తెలుసు. ఒక్కొక్క మంత్రి, ఒక శాసనసభలో కూర్చున్న మంత్రులు జనసేన పార్టీ అధినేతని తన సొంత కుటుంబ సభ్యులను కూడా వదలకుండా సొంత వ్యక్తిగత విషయాల్లో కూడా ఆయన మీద దూషణలు, ఆయన వ్యక్తిగత జీవితాల మీద పదజాలం మాట్లాడడం అనేది ఎన్ని చూసామో మీకు తెలుసు. నిజంగా అభిమానులుగా మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. ఈ 5 సంవత్సరాలు మేము ఎంత కుంగిపోయాం. మా అన్నయ్య తిడుతుంటే మా అన్నయ్య ఎప్పుడో మాట్లాడినాడు, మీరు తగ్గించుకొని గమ్ముగుండండి, మీరు గమ్ముగుండండి, సమాధానం వస్తుందని. ఈరోజు ఆ సమాధానం వచ్చింది. 175 స్థానాల్లో 164 స్థానాలు ఈరోజు కూటమి అభ్యర్థులు గెలిచారు. దాంట్లో 21 స్థానాలు జనసేన పార్టీ పోటీ చేస్తే 21 స్థానాల్లో మేము గెలిచాం. 2 ఎంపీ అభ్యర్థులు గెలిచాం. ఇది చరిత్రాత్మకం. జనసేన పార్టీ నిజంగా ఈరోజు రెపలపడుతుందంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కష్టపడే విధానం, అదేవిధంగా జన సైనికులు, వీర మహిళలు వారి కష్టానికి ఈరోజు మా నాయకుడు ఇచ్చిన ఇది మా తీర్పు, ప్రజలు ఇచ్చిన తీర్పు. ఈరోజు వారందరికీ మేము కృతజ్ఞతలు చెప్పాలని ఈ మీడియా మీట్ పెట్టాం. అంతేకాకుండా మన నెల్లూరు జిల్లాలో ఈరోజు ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలు ఊహించిన విధంగా మాకు గిఫ్ట్గా, కూటమికి గిఫ్ట్గా ఇచ్చిన ప్రజలకి ఎంతో రుణపడి ఉన్నాం. ఈరోజు నెల్లూరు జిల్లాలో మీరు చూస్తే ఎక్కడ చూసినా రోడ్లు సరిగా లేక, అదేవిధంగా పరిపాలన సరిగా లేక, ఈరోజు మేఘా డిఎస్ ఇప్పుడు విద్యార్థులు ఎక్కడ చూసినా మాకు ఉద్యోగాలు లేవయా, ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నాము, మాకు ఒక మేము చదువుకున్నాము మేఘా డిఎస్సి మాకు పెట్టలేదని చెప్పి కలెక్టర్ ఆఫీసులు ఇక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ముందు దాని మీద మేము ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది. ఈరోజు అదేవిధంగా చూస్తే ఈరోజు 500 రూపాయల నుంచి 1000 రూపాయలు పెన్షన్లు వచ్చే వాళ్ళకి 1000 రూపాయలు కరెంటు బిల్లు ఉందని చెప్పి పెన్షన్లు తీయడం జరిగింది. ఇట్లా చూస్తే అనేకలు ఉన్నాయి, ఇసుక దంద. అదేవిధంగా చూస్తే లిక్కర్ సంబంధించి అనేక మద్యాలు ఈరోజు
భూమి భూములంట స్టార్ స్టార్లు అంట ఏదో రకరకాలుగా ఈరోజు పెద్ద హాస్పిటల్లో నిన్న ఒక వ్యక్తిని మేము కలిస్తే అతను 25 రోజుల నుంచి మద్యం తాగి హాస్పిటల్లో అడ్మిట్ అయితే బ్లడ్ కావాలంటే మేము ముగ్గురు వెళ్ళి బ్లడ్ ఇచ్చాం. ఏందరూ అంటే మందు తాగి 4 రోజులు సీరియస్గా ఉందండి. ఎందుకంటే లోపల ప్రాబ్లం అయింది, అతను తాగి ఇబ్బంది అయిందా నా పరిస్థితి చెన్నైకి అతను తీసుకువెళ్ళిపోమని చెప్పాను. ఈరోజు చీప్ లిక్కర్లు రకరకాల రిక్కల పేర్లతో ప్రజల్ని ఈరోజు ఏ విధంగా చేస్తున్నారనేది అందరూ తెలిసిన విషయమే. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఈ విజయం ప్రజలది. ఖచ్చితంగా మేము ప్రజల కోసం నిరంతరం పనిచేయడానికి మీరు ఇచ్చారని మేము నమ్ముతా ఉన్నాం. మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటాడని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటే ఆలోచించాల, మా నాయకుడు చెప్పింది ఒకటే మాట, బైబుల్లో ఒక స్తుతి ఉంది, తను తను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడని చెప్పి. మీరు ఎప్పుడు చూస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో కావచ్చు, ప్రతి కాడ పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చెప్తూ ఉంటాడు. ఆయన తగ్గించుకునే తనమే ఈరోజు ఢిల్లీలో చక్రం తిప్పుతూ ఉన్నారు. ఒకటి ఆలోచించండి, ప్రజలు ఇచ్చిన తీర్పుని ఈరోజు ప్రతి ఒక్కరు హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు నెల్లూరు సిటీలో నారాయణ గారికి 172,000 పైచునుకు ఓట్లు వచ్చాయంటే ఏ విధంగా తీర్పు ఇచ్చారో ఆలోచించండి. అదేవిధంగా రూరల్ ప్రాంతంలో ఉన్న శ్రీవరన్నకి ఈరోజు దాదాపు 39,000 పైన ఓట్లు వచ్చాయంటే ప్రజల తీర్పు ఏ విధంగా చూడండి. అదేవిధంగా కోవూరు ప్రాంతంలో ప్రశాంతి గారికి ఏ విధంగా తీర్పు ఇచ్చారు, 52,000 మెజార్టీ. ఈరోజు ఎక్కడ చూసినా టీడీపీకి కూటమికి బ్రహ్మదం పడుతున్నారంటే ప్రజలు విసిగిపోయారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని చూసి ఎందుకురా చీ ప్రభుత్వం అని చెప్పి చీకొట్టి ఈ రిజల్ట్స్ ఇచ్చడం జరిగింది. మేము కూడా చెప్తాను, మా పరిపాలన ప్రజల కోసమే ఉంటుంది, కానీ ప్రజల కోసమే పరిపాలిస్తారు, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిపాలన ఉండదని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మా మంగళగిరి ఆఫీసులో ఉన్నారు. మేము 8, 9, 10 తేదీల్లో నెల్లూరు జిల్లాలో అనేక కార్యక్రమాలు చేయాలని ఒక కార్యక్రమం తలంచాం. 8వ తేదీ ఈ విజయయాత్ర అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నాం, అది 10వ తేదీ ఉంటుంది. 8వ తేదీ ఒక అన్నదాన కార్యక్రమం ఉంటుంది, 9వ తేదీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. ఈ 3 కార్యక్రమాలు చాలా ఘనంగా చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా 10వ తేదీ స్టేడియం నుంచి టౌన్లో కోడల్లో ఒక పెద్ద ర్యాలీ, మన ఆర్ఎస్ఆర్ స్కూల్ దాకా పెద్ద ర్యాలీ ఒకటి, స్కూటర్ ర్యాలీ ఒకటి, మేము విజయోత్తర ర్యాలీ ఒకటి పేరు పెట్టుకుని కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అంతేకాకుండా మాకు దాదాపు 5 నెలల నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ఏంటంటే దూర ప్రాంతాల్లో ఉన్న వారిని చెన్నై, బెంగళూరు, మైసూరు, అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్న వారిని ఓటర్లుగా మలిచే విధానికి మేము ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో అనేక మంది ఓటర్లు వచ్చి ఓట్లు వేశారు. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారి స్నేహితుడు, ఆయన పేరు బడేరవి గారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు ఎంతో శ్రమపడి రాత్రనగా పగలనగా బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, మైసూరు ప్రాంతాలకు వెళ్ళి అక్కడున్న ప్రజలతో మాట్లాడి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఓట్లు వేయాలని దాంట్లో మేము ఖచ్చితంగా మేము అక్కడ వాళ్ళతో మాట్లాడి ఓట్లు వేసే విధంగా మేము చేయడం జరిగింది. సొంత ఖర్చులతో బస్సులు వేసుకోవడం జరిగింది. ఇదే ఇక్కడే మేము ప్రెస్ మీట్ పెట్టి ఒక 15 రోజుల క్రితం చెప్పాం. ఏమంటే 110 నుంచి 120 స్థానాలు జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ గెలవబోతుందని ఆ అంచనా మించి 120 స్థానాలు వచ్చినాయంటే నిజంగా మేము చేసిన కష్టం, మేము చేసిన ప్రతి ఒక్క శ్రమ మాకు అర్థమైంది. దాంట్లో నాతో పాటు పనిచేసిన హైదరాబాద్లో ఆలీ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను, చెన్నైలో నాతో పనిచేసిన రవికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను, కరుణన్ అబ్బాయి యూనివర్సిటీ పాండిచ్చేరి యూనివర్సిటీలో మన ఆంధ్ర విద్యార్థులు ఓటర్లు 1,000,000 హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో 1,00,000 చదువుతున్నారు. ఆ పిల్లలందరినీ మేము ఓటర్లుగా మార్చేదానికి ఎంతో కృషి చేశాం. వారందరికీ నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఉన్నాను. కూటమి అభ్యర్థుల్ని గెలిపించే పాత్రలో మా వంతు కూడా మేము కూడా చేసామని ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఓటు వేసిన నెల్లూరు జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి
ప్రతి ఒక్కరికి మరొకసారి చెప్తున్నాను, టీడీపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకు, మహిళా తల్లులకు ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్, జై భీమ్. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.